టాలీవుడ్ టాప్ యాంకర్ సుమా కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సుమా కొడుకు ప్రయాణిస్తున్న కారులో భారీగా సూటు కేసులు దొరకడంతో రోషన్ కనకాలను పోలీసులు విచారిస్తున్నారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు ఉండటంతో పోలీసులు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగానే హైదరాబాద్లో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు యాంకర్ సుమా తనయుడు రోషన్ కనకాల కారును సోదా చేశారు రోషన్ కారులో భారీ ఎత్తున సూటు కేసులు ఉండటంతో పోలీసులు వాటిని తెరిచి చూపించాలని కోరారు సూట్ కేసులను ఓపెన్ చేయడానికి రోషన్ మొదట ఒప్పుకోలేదు ఇండస్ట్రీలో తనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించే ప్రయత్నం చేశారు అయినా పోలీసులు వినలేదు ఒకనొక సమయంలో రోషన్ పోలీసులకు లంచం ఇచ్చే ప్రయత్నం చేశారు పోలీసులు గట్టిగా మాట్లాడటంతో చేసేది ఏమీ లేక కారులో ఉన్న సూట్ కేసులను తెరిచి చూపించారు సూట్ కేసులో ఉన్న సరుకు చూసి పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు సూట్ కేసులో బబుల్ గమ్స్ జిలేబీలు ఉన్నాయి తర్వాత కానీ అసలు విషయం బయటపడలేదు ఇది ఫ్రాంక్ వీడియో అని బబుల్ గమ్ సినిమాతో రోషన్ హీరోగా పరిచయం అవుతున్నాడు అని ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ ఫేక్ రైడింగ్ వీడియో చేశారని తెలుస్తుంది అంతేకాని రోషన్ ఎలాంటి రైడింగ్ లో దొరకలేదని సుమా ఫ్యామిలీ కూడా క్లారిటీ ఇచ్చింది ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది